విషయాన్ని ప్రకటించండి. క్రైస్తవుడిగా మా గ్రంథాల్లో ఉన్న మంచి విషయాన్ని ప్రకటిస్తామో. దూషణలు వద్దు. ఏ దేవతని గాని, ఏ దేవుణ్ణి గాని, ఏ వ్యక్తిని గాని దూషించే సందర్భాలు మనం చేయకూడదు. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు శ్రేష్ఠమైన నామం పేట బైబిల్ పవర్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? బాగున్నారని సంతోషిస్తూ ఉన్నాను. ప్రతిరోజు కొత్త విషయాలు నేర్చుకుంటూ తెలుసుకుంటూ దాని గురించి ప్రార్థన చేస్తున్న కొంతమంది ఉంటే, కొంతమంది ఏదో పట్టనట్టు వెళ్ళిపోయేవారు ఉంటారు. కానీ ప్రత్యేకంగా తెలియజేసే ప్రతి దాని గురించి మీరు ఒక్క నిమిషమైన కేటాయించి ప్రార్థన చేయండి. అట్ ద సేమ్ టైం మా గురించి, నా గురించి, మా పరిచయం గురించి కూడా మీరు భారంతో ప్రార్థన చేయండి. అప్పుడే క్రీస్తు నామము ఘనత చెందడానికి, మాలాంటి వారు పరిచయడానికి సిద్ధంగా ఉంటారు. ఇప్పుడు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని నేను తెలియచేయబోతున్నాను. ప్రతి చోట సకల జనులకు వెళ్ళి సకల ప్రాంతాల్లో సువార్త ప్రకటించుడని యేసుక్రీస్తు ఆ దినాల్లో చెప్పడం వలన ఈరోజు ప్రపంచంలో 250 దేశాలలో క్రీస్తు సువార్తను ప్రకటించడానికి చాలామంది ప్రజలు వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. అలా సువార్త ప్రకటించడం వలన ప్రజలు రక్షించబడతా ఉన్నారు. అలా ప్రకటించడం వలన దేవునికి మహిమ కలుగుతూ ఉంది. దేవుడు కార్యం జరిగిస్తూ ఉన్నాడు. పాడైపోయిన వారు, త్రాగుబోతులు, దొంగలు, విభిచారులు, నరహంతకులు, అసూయతో ఉన్నవారు, క్రోధంతో ఉన్నవారు, అసూయ పనులు, లంచగొండులు అందరు రక్షించబడుతున్నారు. మారు మనసు పొంది క్రీస్తు రాజ్యంలోకి వస్తున్నారు. దాన్ని బట్టి సంతోషిస్తూ ఉన్నాను. అయితే సువార్త పఠించే సమయమున బైబిల్స్ పంచుతున్నప్పుడు, కరపత్రాలు పంచుతున్నప్పుడు, దేవుని వాక్యం ప్రకటించినప్పుడు, గ్రామాలకు వెళ్ళి, వీధుల్లోకి వెళ్ళి, పట్టణాలకు వెళ్ళి సువార్త ప్రకటించినప్పుడు చాలా మంది మత విరోధమైన శక్తులు కలిగిన వారు, ద్వేషంతో నింపబడిన వారు, అసూయత నింపబడిన వారు ఏం చేస్తుంటారంటే, వీరు మా మతముని పాడు చేస్తున్నారు, మా మతములో ఉన్నవారిని లాగుతున్నారు అనే ఉద్దేశంతో ఏం చేస్తున్నట్టే వారి మీద పడిపోయి వారిని కొట్టడం, చంపడం, జైల్లోకి వెళ్ళడం, కోర్టులకు వెళ్ళడం జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు ఒక అద్భుతమైన న్యూస్ నేను మీకు తెలియచేయబోతున్నది. ఏంటంటే ఉత్తరప్రదేశ్ అనే ప్రాంతం అండి, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అది, క్రీస్తుకు చాలా వ్యతిరేకమైన రాష్ట్రం అది. యేసు క్రీస్తు గురించి సువార్త ప్రకటించాలంటే చాలా కష్టం. ఎందుకంటే చాలామంది వ్యతిరేకమైన భావం కలిగిన వారే ఆ ప్రాంతంలో ఎక్కువగా నివసిస్తూ ఉంటారు. ఆ ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ అనే వ్యక్తి కూడా సీఎంగా ఉండేవాడు. తాను కూడా క్రైస్తవులన్నా, ఇతర మత విశ్వాసాలు కలిగిన వారన్నా అస్సలు పడదు వారికి. అలాంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి చాలా సందర్భంలో క్రైస్తవులను జైల్లో వేస్తే ఇప్పటికి మగ్గిపోతూ ఉన్నారు ఆ యొక్క ఉత్తరప్రదేశ్లో. ఉత్తరప్రదేశ్లో బాధపడుతూ వేదన గుండా వెళ్ళిపోతున్న క్రైస్తవులను మనం చాలా మంది జైల్లో చూడవచ్చు. ఉత్తరప్రదేశ్లో డైరెక్ట్గా వెళ్ళి సువార్త ప్రకటించడానికి కానీ ఏమీ లేదు. అంత కఠినమైన పరిస్థితి అయినా కూడా దేవుని బిడ్డలు నరకము నుండి ప్రజలను తప్పించాలని, పాపము నుంచి ప్రజలను విడిపించాలని, త్రాగుడు వ్యసనాల వలన కుటుంబాలు పాడైపోతున్నాయి కాబట్టి వాటి నుంచి విడుదల పొందించాలని కష్టమైన వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. అంబేద్కర్ జిల్లా అనే ప్రాంతం ఉత్తరప్రదేశ్లో, ఆ అంబేద్కర్ జిల్లాలో సువార్త ప్రకటించండి. కొంతమంది వెళ్ళారు, సువార్త ప్రకటిస్తున్నారు, బైబిల్స్ పంచుతున్నారు, కరపత్రాలు పంచుతూ ఉన్నారు, పాట పాడుతూ ఉన్నారు. అక్కడ ఒక చిన్న కమ్యూనిటీ లాగా ఒక ప్రార్థన గుంపుని ఏర్పాటు చేశారు. వారు నిలబడి సువార్త ప్రకటిస్తూ ఉన్నారు, దేవుని వాక్యం ప్రకటిస్తూ ఉన్నారు. ఇదిగో ఇలా ఉంటే మీరు బాగుంటుంది, ఇదైతే క్రమమైన మార్గము, ఇదిగో మీ ఇంట్లో కుటుంబాలలో త్రాగకుండా కుటుంబాన్ని పోషించుకోండి, రౌడీజం మానండి, ఈ కైనీలు, గుట్కాలు, ఈ యొక్క సారాయి, ఈ పాపం నుంచి వ్యభిచారము, వీటి నుంచి విడుదల పొందండి దేవుని సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. ఇద్దరు ప్రకటిస్తూ ఉన్నారు దేవుని సేవకులు. వారి పేరు వచ్చేసి, ఒకరి పేరేమో ఆ ఉత్తరప్రదేశ్లో ఉన్న వ్యక్తులే. వారు కూడా ఒకప్పుడు భయంకరమైన నరహంతకులు అంట, భయంకరమైన త్రాగుబోతులు, కుటుంబాలను కొట్టి పాడు చేసేవారు. రక్షించబడ్డారు, యేసుక్రీస్తు గురించి తెలుసుకున్నారు. యేసుక్రీస్తు వారే పరలోకానికి మార్గము, ఆయన ఒక్కడే పాపాలు క్షమించేవాడు, మా బతుకు మారాలంటే ఆయన ఒక్కడే సాయం చేస్తారని వారు తెలుసుకుని దేవుని దగ్గర రావడం జరుగుతూ వచ్చింది. అలా దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత వారి జీవితం మార్చబడింది. అయితే వారి పేర్లు ఏమంటే, మొట్టమొదటి వ్యక్తి పేరు జోస్ పాపాచెన్ అనే వ్యక్తి, రక్షించబడ్డాడు, యేసుక్రీస్తుని నమ్ముకున్నాడు. రెండో వ్యక్తి షీజా అనే వ్యక్తులు సువార్త ప్రకటిస్తున్నారండి. అలా సువార్త ప్రకటిస్తుండగానే బీజేపీ సంబంధించిన వ్యక్తులు, కొంతమంది మత ఉన్మాదులైన వ్యక్తులు, బీజేపీలో అందరూ చెడ్డోళ్ళు కాదు, చాలా మంది మంచివారు ఉన్నారు. ఎన్నో సందర్భాల్లో మేము మీటింగ్ పెట్టినప్పుడు, క్రిస్మస్ కి, తర్వాత ఈస్టర్ కి పెట్టినప్పుడు బీజేపీలో ఉన్న వ్యక్తులు వచ్చి ఆ మీటింగ్ అటెండ్ అయ్యేవారు.
అటెండర్ అయ్యి అక్కడ చెప్పే వాక్యాన్ని వినేవారు. వాక్యాన్ని విని సువార్తను విని వారు అంగీకరించిన సందర్భాలు ఉన్నాయి. యేసు ప్రభు గురించి కూడా చాలా చక్కగా మాట్లాడుతూ వచ్చారు చాలా మంది. బీజేపీలో ఉన్న వారందరూ ఎక్కువ మంది ఇలాగా ఉండే వ్యక్తి కాదు, కానీ కొంతమంది మాత్రమే మత ఉన్మాదం కలిగిన వ్యక్తులు ఉన్నారు. అంటే ఇంకొక మతాన్ని వారు ఒప్పుకోరు, మాదే గొప్పది అన్నట్లుగా ఫీల్ అయితే అయితే మార్గం గురించి అసలు దేంట్లో ఏముందో తెలుసుకునే విషయం కూడా వారు ఇవ్వరు, అవకాశం కూడా ఇవ్వరు. అలాంటి పరిస్థితిలో ఉన్న వ్యక్తులు కొంతమంది వచ్చి వీరి మీద పడిపోయారు, కొట్టారు, చాలా నానా రభస చేశారు. చేసిన తర్వాత వీరిని తీసుకుపోయి పోలీస్ స్టేషన్ అప్పగించారు. పోలీస్ స్టేషన్ అప్పగించి జరిగింది అంటే పోలీసు వాళ్ళు కూడా వీళ్ళ వాళ్ళే కదా. ఉత్తరప్రదేశ్లో సామాన్యంగా క్రైస్తవులు చాలా తక్కువ క్రైస్తవులు వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. అలాంటి పరిస్థితి ఉంది. అయితే పోలీస్ స్టేషన్లో అప్పగించారు. పోలీస్ వాళ్ళు కూడా వీళ్ళను ఎఫ్ఐఆర్ వేశారు. వీళ్ళ మీద మీరు అట్లా చేయడము, మత మార్పిడి చేయడం కరెక్ట్ కాదు అని మాట్లాడడం జరుగుతూ వచ్చింది. చాలా సందర్భాల్లో పాస్టర్స్ వెళ్ళి వాళ్ళకు బెయిల్ని ఇవ్వాలని అనుకున్నా కూడా నిరాకరిస్తూ వచ్చారు. అయితే అక్కడ ఉన్న కొంతమంది దైవజనులు, దేవుని సేవకులు లాయర్లను కలుస్తూ వచ్చారు. ఆ లాయర్లు నమ్మకమైన వ్యక్తులు కొంతమంది ఉన్నారు. వారు కూడా ఇలాగా హిందువులైన వ్యక్తులే. వారు న్యాయం జరగాలనే ఉద్దేశంతో వారు కూడా ఈ క్రైస్తవుల పక్షమున ఉండడం జరుగుతూ వచ్చింది. ఇంకొంతమంది ఆ ఈ మత ఉన్మాదంతో ఉన్నవారు ఉన్నారు కదా, వారి పక్షమున జరిగింది. జిల్లా కోర్టుకు వెళ్ళారు. జిల్లా కోర్టుకు వెళ్ళిన తర్వాత జిల్లా కోర్టులో కూడా ఎవరికి అనుకూలంగా వచ్చిందంటే క్రైస్తవుల తరఫునే అనుకూలంగా వచ్చింది. లేదు రాజ్యాంగం హక్కు ఇచ్చిన హక్కు ఏంటంటే ఎవరైనా సువార్త ప్రకటించుకోవచ్చు, ఎవరైనా మత విశ్వాసాన్ని ప్రకటించుకోవచ్చు. బలవంతంగా చేసి కాదు, కానీ కొట్టి తిట్టి ఇలా చేసేది కాదు. నార్మల్గా వారు వెళ్ళారు చెబుతున్నారు, అదేం పెద్ద ఇది కాదని జిల్లా కోర్టు కొట్టేసిందండి. జిల్లా కోర్టు కొట్టేసిన తర్వాత మీరు ఊరుకుంటారా, డబ్బు పెట్టి అలహాబాద్ హైకోర్టుకు వేశారు. ఉత్తరప్రదేశ్ సీఎం మావాడే కదా, ఏదైనా చేస్తాడు మావాడు అనుకుని వారు వేశారండి. వేసిన తర్వాత చాలా గందరగోళం జరుగుతుంది. ఏం జరుగుతుందో తెలియదు. వాళ్ళని జైల్లో పెట్టాలా, అసలు ఉత్తరప్రదేశ్లో యేసు ప్రభు గురించిన మాట వినబడదని ఒక పెద్ద నిర్ణయమైన చట్టాన్ని తీసుకోవాలని ప్రయత్నం చేస్తూ వచ్చారు. అలా జరిగిన సందర్భాన ఉత్తరప్రదేశ్ అలహాబాద్ బెంచ్కి వెళ్ళింది. అలా బెంచ్కి వెళ్ళగానే అక్కడున్న జడ్జి గారు, తర్వాత కింద ఉన్న లాయర్లు, వకీళ్ళు అందరూ కలిసి మాట్లాడుకుంటున్నారు. తర్వాత ఈ ఎవరు మత ఉన్మాదంతో ఉన్న వ్యక్తులు ఉన్నారో, ఎవరు పట్టించారో కొట్టారో వాళ్ళు ఒక గుంపు, తర్వాత ఈ క్రైస్తవ పాస్టర్లు ఒక గుంపుగా బాగా వాదోపవాదనలు జరిగాయి. ఇలా చేస్తున్నారండి, మా వాళ్ళని ఇట్లా మార్చేస్తున్నారండి, ఇలా మా జీవితాలు పాడైపోతున్నాయండి, మమ్మల్ని మార్చేసి మా మతాన్ని ఇంత పాడు చేస్తారండి మా వాళ్ళు మాట్లాడుతున్నారు. వీళ్ళు మాత్రం లేదండి, మేము యేసు ప్రభువుకి సువార్త చెప్తూ ఉన్నాం, ఒకప్పుడు వాళ్ళు త్రాగబోతున్నారు, మేము కూడా అలా బ్రతికినా మా జీవితం అలా, మా స్థితి ఉంది, ఎవరు మార్చలేదు, మేము కూడా హిందూ మతంలో ఉన్న వ్యక్తులమే, మమ్మల్ని చిన్న చూపు చూసేసి పాడు చేసి మమ్మల్ని బాధ పెడుతూ వచ్చారు, మాకు నీళ్లు కూడా ఇవ్వలేదు, ఎంతో ఇబ్బంది గురి చేస్తూ వచ్చారు, ఇప్పుడు మేము అది కాదు మాకు ఇష్టం లేదని చెప్పేసి యేసుక్రీస్తు నమ్ముకుంటూ ఉంటే మమ్మల్ని కొట్టాలని వస్తున్నారండి, ఏంటండి ఈ న్యాయం చెప్పండి మీరైనా అని వారు మాట్లాడుతూ వచ్చారు. అలా మాట్లాడిన సందర్భాన చివరికి అక్కడున్న జడ్జి, ఆయన పేరు, ఆ జడ్జి గారు ఇచ్చిన న్యాయం ఏంటో తెలుసా అండి, అద్భుతమైన న్యాయం ఇస్తూ వచ్చాడు. షమీమ్ అహ్మద్ ఆయన పేరు. ఆ జడ్జి గారి పేరు షమీమ్ అహ్మద్. ఆ షమీమ్ అహ్మద్ గారు విన్నారు వీళ్ళ మాటలు విన్నారు. మొత్తం వినేసి వీళ్ళ దగ్గర డబ్బులు లేవు, క్రైస్తవుల దగ్గర అసలు పెట్టుకొని స్తోమత కూడా లేదు. ఆ కేసుని తిప్పి మార్పిడి చేయాలని కూడా చేత కాదు. అయితే షమీమ్ అహ్మద్ గారు, తర్వాత ఇంకా కొంతమంది జడ్జీలు, వారు కూడా హైందవులే, ఈయన ముస్లిము, ఆయన కొంతమంది హిందువులైన వారు అందరు కలిసి మాట్లాడుకున్నారు. ఒక జడ్జిదే ఉండదు కదా, అందరు కలిసి మాట్లాడుకొని సరైన నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నం చేశారు. అదే నిర్ణయమే తెలుసా, వారు చెప్పిన మాట ఏంటంటే చివరిగా బైబిల్ని పంచిపెట్టవచ్చు, తప్పే లేదు, వారి మతానికి సంబంధించబడిన పత్రికలు కొట్టించుకొని అనేక చోట్ల పంచవచ్చు, ఎవరు కూడా అబ్జెక్షన్ చేయడానికి లేదు, గ్రామాల్లోకి వెళ్ళి ఇలా సభలు పెట్టుకోవచ్చు, ఇబ్బందే ఏమి లేదు,
ఎందుకంటే వాళ్ళు చెడిపోతున్నారు, పాడైపోతున్నారు, ఇక ఎవరు వారు మార్చలేని పరిస్థితుల్లో వీరెళ్ళి కొన్ని మాటలు చెప్పారు. వారు కొన్ని మాటలు చెప్పినప్పుడు ఎవరైనా చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు కూడా హిందూ మతములో ఉన్న వ్యక్తులైన వారు మీరు కూడా ప్రకటించుకోవచ్చు. మీకు కూడా వ్యక్తిగతమైన స్వేచ్ఛ ఉంది, మీకు కూడా వాక్ స్వాతంత్రం ఉంది. ఇలా అడ్డుకునేది అది న్యాయము కాదు, అలా తప్పు చేస్తూ వచ్చారు మీరు అని చెప్పి వారికే దండన చేసి దాన్ని కొట్టివేస్తూ వచ్చారు. కొట్టివేసిన తర్వాత ఎంత ఆనందకరమైన విషయం తెలుసా, వీళ్ళ దగ్గర డబ్బు లేదు, ఏమి లేదు, ఏమి చేయలేరు. ఉత్తరప్రదేశ్ సీఎం అక్కడ ఉన్నాడు. అలహాబాద్ కోర్టు ఒకసారి నిర్ణయం తీసుకుంటే సీఎం అయినా కానీ పిఎం అయినా కానీ తల వంచి తీరాల్సిందే. దే ఆర్ జడ్జెస్, న్యాయ నిర్ణేత వారే తీర్మానం అయిపోయింది. చివరికి వారు ఆ జడ్జికి వందనాలు చెప్పేసి ఈ క్రైస్తవ పాస్టర్లు బయటికి వెళ్ళడం జరుగుతూ వచ్చింది. ఈరోజు ఈ యొక్క న్యూస్ ప్రపంచమంతా పాకిపోతూ వచ్చింది, భారతదేశం అంతా పాకుతూ వచ్చింది. ఎందుకంటే భారతదేశము, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, వేర్ ఎవర్ యు గో, యు ప్రీచ్ ద గాస్పెల్ ఫర్ ప్రొక్లైమ్ ద బైబిల్స్ అండ్ గివ్ ద ట్రాక్స్. డోంట్ వరీ, రాజ్యాంగం ఒకటి ఉంది, ఆ రాజ్యాంగంలో ఎవరైనా ఏ మతాన్నైనా విశ్వసించవచ్చు. వారు ఎక్కడికైనా వెళ్ళి బైబిల్స్ ఇవ్వచ్చు, వారి యొక్క ఖురాన్ గ్రంథాలు ఇవ్వచ్చు, భగవద్గీత రామాయణ గ్రంథాలు ఇవ్వచ్చు, ఎవరైనా తీసుకోవచ్చు. వారి మీద దాడి చేసి కొట్టే సందర్భాలు ఇస్తే వాళ్ళ మీదనే సుమోటోగా కేసు నిర్ణయం చేయడం జరుగుతుంది. ఇది జరిగే సందర్భాలు. కాబట్టి ప్రియమైన ప్రజలారా, సువార్త చేయండి, ప్రకటించండి, దేవుడే మీకు సహాయం చేస్తూ ఉంటారు. అదేవిధంగా హిందువులైన వారు కూడా ప్రకటించుకోవచ్చు, వారి గ్రంథాల్లో ఉన్న విషయాలు వారు ప్రకటించుకోవచ్చు. ముస్లిమ్స్ అయిన వారు, బౌద్ధులైన వారు, నాస్తికులైన వారు, కమ్యూనిజ భావం కలిగిన వారు, యూదులైన వారు ప్రతి ఒక్కరూ వారి యొక్క విశ్వాసాన్ని ప్రకటించుకోవచ్చు అండి. భారతదేశం లౌకిక దేశం, భారతదేశమే కాదు, అమెరికా కూడా, ఇజ్రాయెల్ కూడా, రష్యా కూడా అనుకోవచ్చు. భారతదేశంలోనే ఇన్ని లౌకిక దేశం ఉందని అనుకోవచ్చు మీరు. కాదు కాదు, అనేక దేశాలు లౌకిక దేశాలుగా ఉన్నాయి. అమెరికా, చైనా, సింగపూర్, థాయిలాండ్, రష్యా, అనేక ప్రాంతాలు ఒక మత విశ్వాసం మీద నిలబడలేవు. కొన్ని ఉన్నాయి, ఆ కువైట్, తర్వాత ఖత్తారు, కొన్ని మాత్రమే అలా ఉంటూ వస్తున్నాయి. అయితే అనేక చోట్ల లౌకిక దేశాలుగా ఉన్నాయి, సెక్యులరీ కంట్రీస్గా ఉన్నాయి. ప్రతి చోట వెళ్ళి ప్రకటించు. ఈరోజు ఇంగ్లాండ్ వెళ్తే, ఇజ్రాయెల్ వెళ్తే, అమెరికా వెళ్తే, మన భారతదేశంలో ఉన్న హిందూ సహోదరులు ఈ ఆ భగవద్గీతాన్ని పంచిపెట్టుకుంటూ ఇస్కాన్ అని అక్కడ చాలా గుళ్ళు కట్టి వచ్చారు. వాళ్ళు రథయాత్ర చేస్తారు ఒకటి. ఆ రథయాత్ర చేసినప్పుడు చాలా మందికి వాళ్ళకి ట్రాక్స్ వచ్చి ఎంతమంది మారిపోయారు తెలుసా, వేల మంది క్రైస్తవులు వారి విశ్వాసంలోకి వచ్చారు. ఎస్, వచ్చారు. వారికి ఇష్టం ఉంది, వారు వెళ్ళిపోయారు. మనం అభ్యంతరపరచడానికి ఎవరు లేదు. అక్కడ వీళ్ళలాగా భారతదేశంలో ఉన్న మత ఉన్మాదంతో ఉన్న వ్యక్తుల్లాగా అక్కడున్న క్రైస్తవులు ఇక్కడ ఎందుకురా మీరు భగవద్గీత పంచుతున్నారు, ఎందుకు ఇలా వచ్చి మీరు మత మార్పు చేస్తున్నారని కొట్టినా తిట్టినా కేసు పెట్టిన సందర్భాలు ఎక్కడ కనపడవు భారతదేశంలోనే. కానీ భారతదేశంలో నీకు ఇష్టమైతే తీసుకో, లేకపోతే లేదు. దాంట్లో మంచి విషయం ఉందా? ఇప్పుడు ఎక్కడ ఏ మతంలో మంచి విశ్వాసం ఉంటే దాన్ని తీసుకుందాం, కాదంటూ లేదు. ఇప్పుడు నేను కూడా కొన్ని సందర్భాల్లో సువార్త ప్రకటించడానికి వెళ్తాను. ఆ షాపింగ్ మాల్ అయినా, బస్ స్టాండ్ అయినా, రైల్వే స్టేషన్ ప్రంచి వెళ్తున్నప్పుడు కొంతమంది నేను ఇచ్చిన పుస్తకం నువ్వు తీసుకుంటావా అని అంటారు. నేను ఇచ్చిన పుస్తకం మీరు తీసుకుంటారా అని అంటే నేను చెప్తాను, అయ్యా ఇవ్వండి, నేను చదువుతాను ఖచ్చితంగా. మీరు నేను పుస్తకం ఇస్తున్నాను కాబట్టి మీరు పుస్తకం ఇవ్వండి, నేను తీసుకుంటాను, చదువుతాను అని. చాలా సందర్భాల్లో ఎన్నో గ్రంథాలను కూడా తీసుకున్నాను. తీసుకొని ఇంట్లో ఇంటికి వచ్చి చదివిన సందర్భాలు ఉన్నాయి, తప్పేమీ లేదే. తీసుకోవడం వలన తీసుకున్నాను క్షేమంగా, వారు సంతోషిస్తారు, నేను సంతోషిస్తాను. తీసుకోవద్దు అని చెబితే ఏం ప్రయోజనం ఉంటుంది? ఇష్టమైతే తీసుకోలేకపోతే లేదు. దానిలో విషయాన్ని గ్రహించు, బైబిల్ చదవండి. ఎవరో రాసిన ఒక్కొక్క మాటను తీసుకొని పట్టుకొని మీరు చదవద్దు. బైబిల్ని మీరు క్షుణ్ణంగా ఫస్ట్ నుంచి మీరు చదివితే అనేక విషయాలు మీరు నేర్చుకుంటారండి, తెలుసుకుంటూ ఉంటారు. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ఇప్పుడు నేను మనవి చేస్తున్నాను. కృప చూపించే దేవాదేవుడు ఉన్నాడు, ఆయన మన పక్షంలో ఉన్నాడు. ప్రజలను కూడా మన వైపు తిప్పే కృపను దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఎవరికి ఎవరు కొట్టుకోకుండా మీరు ప్రకటించండి.
క్రైస్తవుడిగా మా గ్రంథాల్లో ఉన్న మంచి విషయాన్ని మేము ప్రకటిస్తామో దూషణలు వద్దు. ఏ దేవతను గాని ఏ దేవుణ్ణి గాని ఏ వ్యక్తిని గాని దూషించే సందర్భాలు మనం చేయకూడదు. దూషించకుండా ప్రేమ కలిగి చెబితే అది ఉన్నతమైన స్థితిలోకి ఉంటుంది. ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధరా, మీరు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి స్తోత్రం. మీరు ఇచ్చిన మహోన్నతమైన కృప క్షేమమును బట్టి ప్రేమను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాను. అలహాబాద్ కోర్టు ఇచ్చిన ఆ యొక్క తీర్పును బట్టి స్తోత్రం. ప్రజలు సువార్త బడించడానికి సహాయం చేయండి. ఈ భారతదేశం అంతటా అలాంటి కృపతో నింపబడే కృపత ఇచ్చామని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఎవరో